ఈ భూమి మీద ఏవో చిన్న కట్టడాలు కట్టిన వాళ్ళు ఏవో చిన్న వస్తువులను కనిపెట్టిన వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతే ఈ భూమిని కట్టినవాడు ఈ భూమిని శూన్యంలో నిలబెట్టినవాడు ఆ గ్రహాలను శూన్యంలో నిలబెట్టినవాడు చంద్రుని శూన్యంలో నిలబెట్టినవాడు సూర్యుని శూన్యంలో నిలబెట్టినవాడు ఏమండి ఎంత గొప్పవాడైపోయి ఉండాలి ఇప్పి ఎవరండి ఇది చేసింది నెబుకద్నెజరట హ్యాంగింగ్ గార్డెన్స్ చేసాడట అంటే వేలాడే ఉద్యానవనాలు ఉద్యానవనాలు వేలాడుతూ ఉంటాయట ఇప్పటికి అతని పేరుంది క్రీస్తు పూర్వం సుమారుగా 500 సంవత్సరాల క్రితం వాడు నెబుకద్నెజర్ ఒక తాజ్ మహల్ పేరు వినబడుతుంది కఠినమని పేరు మరి ఎన్ని సృష్టించిన దేవుడు హ్యాంగింగ్ గార్డెన్స్ గొప్ప శూన్యంలో భూమి నిలబట్టడం గొప్ప ఏది గొప్ప చెప్పండి అలాంటి ఆయన పేరు మనుషులకు తెలియదండి ఎవరి కోసం సూర్యుడు వస్తున్నాడు ఎవరి కోసం వర్షం వస్తుందో ఎవరి కోసం మేఘాలు నీళ్ళను మోసుకొస్తున్నాయో వింతలే కదండి అన్ని వింతలే కదండి ఏదైనా ఒక వింత వస్తువు తయారు చేస్తే ఎవరండి ఇతను గిన్నిస్ బుక్ లో ఎక్కిద్దాం లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిద్దాం మరి ఆయన చేసిన వింతలు శూన్యంలో ఎలా పెద్ద పెద్ద గోళాలు ఆగాయి ఆయన పేరు ఎవరని మాట్లాడుతున్నారా లక్షల లక్షల గ్యాలన్ల నీటిని మోసుకొస్తున్న మేఘాలు ఒక బాటిల్ వాటర్ తో నిన్న లీటర్ వాటర్ తో నిన్న ఈ బాటిల్ నేను గాలిలో నిలపలేను వదిలే గాని కింద పడిపోద్ది అలాంటిది మేఘాలలో ఒక ఊరంతటిని తడపగలిగిన చెరువు నీళ్లు రెండు చెరువుల నీళ్లు ఒక మేఘంలో ఉంటాయి అంత బరువైన మేఘం కింద పడకుండాలా మీ మీదుగా వెళుతుంది ఎప్పుడైనా ఆ టెక్నాలజీని ఉపయోగించిన ఆయన ఎవరని ఆలోచించారా ఆయన చేసిన ఈ సృష్టిలో ఆయన పేరు వినపట్టలేదు ఆవేశం రాదా బాధ రాదా ఆయన ఏ మనుషుల కోసమైతే ఇంత ప్రయాసపడ్డాడో ఆ మనుషుల్లో ఆయన పేరే లేదు ఆయన పేరే లేదండి అంటే ఎక్కడ సృష్టించిన సృష్టికర్త పేరు లేకుండా చేశావు మారండి 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 అనుక్షణం ఆయన్ను ప్రేమిస్తూ ఆయనకు అనుకూలంగా ఉండండి మన బాధ్యత ఏంటో తెలుసా ప్రపంచమంతా మన కోసం ఎదురు చూస్తుందండి ప్రపంచమంతా మన మీద ఆధారపడిందండి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఈ ప్రపంచాన్ని మార్చవలసిన బాధ్యత మనది మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఈ ప్రపంచానికి జీవ మార్గములు పరలోక మార్గం చూపించాల్సింది మనమండి పరలోక మార్గం చూపించాలి బాధ్యతండి క్రైస్తవుడు ఈ సత్యం ప్రకటించి అనేకులను జీవ మార్గం వైపు మళ్ళించు మీరు లోకానికి ఉప్పు క్రైస్తవ్యంపై బాధ్యత మీరు లోకానికి వెలుగు ఉప్పు ఏం చేస్తుంది సముద్రాల్లో ఎందుకు అంత ఉప్పు ఉంటుందో తెలుసండి ఈ ప్రపంచంలో ఉన్న కుళ్ళంతా కూడా వెళ్ళేది సముద్రంలోకి సముద్రంలో అంత ఉప్పు దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా ఆ కుళ్ళంతా శుభ్రపరిచేది కుళ్ళను శుభ్రపరిచేది ఉప్పు లేకపోతే సముద్రాల్లో నిండిపోయిన కుళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనిషి పంపించే కుళ్ళు అంతా ఎంత అండి ఆ కుళ్ళంతా శుభ్రం చేయాలంటే సముద్రాల వలనే అవుతుంది సముద్రాల వలన ఎందుకు అవుతుందండి అందులో ఏముంది ఉప్పు ఉప్పు ఎలాగూ ఈ ప్రపంచంలో పట్టిన కుళ్ళును శుభ్రపరచగలదో క్రైస్తవుడు కూడా ఉప్పు ఈ ప్రపంచం కుళ్ళిపోతున్నప్పుడు దానికి జీవం పోయగలిగిన వాడు క్రైస్తవుడు వాక్యంతో వాక్యం అనే ఉప్పు వేసి దాన్ని శుభ్రపరిచి దాన్ని నిలబెట్టగలిగిన వాడు క్రైస్తవుడు ఇక వెలుగు చీకట్లో వెలుగు దారి చూపిస్తుంది క్రైస్తవుడే వెలుగుగా మారి పరలోకపు దారి ప్రపంచాన్ని చూపిస్తాడు ఒక సంఘటన చెప్తానండి రీసెంట్ వెరీ రీసెంట్ అది కూడా నా అనుభవం రాత్రి పడుకొని ఆలోచిస్తూ పడుకున్నానండి చాలాసేపు నిద్రపట్టలేదు చాలాసేపు నిద్రపట్టలేదు ఎప్పటికో నిద్రలోనికి అలా వెళ్ళాను ఒక కల నేను అలా పడుకొని నా కలలో జరుగుతున్నాను నేను పడుకుని ఉన్నాను కలలో కూడా పడుకునే ఉన్నాను కాసేపటికి ఆ కలలో నాకేమనిపిస్తుందంటే ఊపిరి ఆడడం లేదు ఆ కలలోనే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని పోసుకుంటున్నాను నీళ్లు వెళ్ళడం లేదు నీళ్లు పక్కకి వెళ్తున్నాయి కానీ నా గొంతులోకి వెళ్ళడం లేదు నా కలలోనే ఫీల్ అవుతున్నాను అర్థమవుతుంది ప్రక్కన మా అమ్మ ఉంది పిల్లలు ఉన్నారు మా ఆవిడ ఉంది వాళ్ళు ఎవరిని లేపట్లేదు నేను ఎందుకంటే వాయిస్ రావడం లేదు నీళ్ళ గ్లాస్ పోసుకుంటున్నాను కానీ లోపలికి వెళ్ళడం లేదు కాసేపటి తర్వాత అర్థమైంది ఏంటంటే అది కల కాదు నిజంగానే జరుగుతుంది టక్కన మెలకు వచ్చిందండి అని ఒక్కసారి ఊపిరి ఇచ్చాను అప్పటి వరకు నాకు ఊపిరి ఆడలేదు లేచి కూర్చున్నానండి ఒక అరగంట వరకు ఏ క్షణానైనా ఊపి కాసేపు ఆడలేదండి అది నిజం కానీ నేను నిద్రలో కళని ఫీల్ అవుతున్నాను కల కాదు అది నా మంచం మీద నాకు రాత్రి వేళ జరిగిన వాస్తవం నిజంగా కాసేపు నిజంగా ఊపిరి ఆడలేదండి ఆ కాసేపు ఊపిరి బిగబట్టిన తర్వాత వదిలితే ఎలా ఉంటుందో ఫీల్తో నేను లేచాను చెమట్లు పట్టేస్తున్నాయి ఒక మనిషి ఎంతసేపు ప్రాణం పోవాలి నాకు అనిపించింది ఆ నిద్రలో అలాగే పోతారా ఫీల్ అయ్యాను నేను
ఒక క్షణం ఏమనిపించిందంటే అలా పోయి ఉంటే బాగుండేమో కదా, ఎందుకంటే ఏ పెయిన్ తెలియదు కదా, దేవుని పనిలో ఉన్నాం కదా, ఇప్పుడు పోతే లాభమే కదా, అలా కూడా ఆలోచించాను. కానీ ఒక వాస్తవం అర్థమైంది ఏంటంటే ఈ ఊపిరి ఎప్పుడైనా ఆగిపోతుంది. కన్ను మూస్తే ఏమైపోతామో తెలియదు, లైఫ్ చాలా ఉందనుకోవద్దు. ఏ క్షణాన కన్ను మూస్తామో తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బ్రతుకులు ఎవడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మోసపోకండి. దేవుడు విక్రింపబడి ఎందుకు మాట అన్నాడంటే ఏ క్షణం పోతావో తెలియని నీకు ఆవిర్లాంటి నీకు ఇవన్నీ ఆశలు ఎందుకు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను దాటి ఎక్కువ ఆయుష్ను గ్యారంటీ ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? గనక ఈ శరీరాన్ని ఉన్నంత వరకు దేవుడి పనిలో పెట్టేద్దాం, ఉన్నంత వరకు లాభం తెచ్చుకుందాం, అదే లాభం. దేవుని సేవలో అలుపెరగక ఓటమిని అంగీకరించక రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తూ దేవుని పనికై శ్రమిస్తూ కుటుంబంతో సంతోషాలు వదిలి దేవుని పనిలో సంతోషిస్తూ నిజంగా దేవుని కుమారుడితడు జయశాలి గారి ఉన్నత బాణమితడు. దేవుడు లేడన్న బైబిల్ తప్పన్న ఎంతకైనా తెగిస్తాడు, దేవుని కోసం ప్రకటిస్తాడు, తన స్వరముతో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని కోసం బహుగా వాడబడుతూ తన కలముతో స్వరములను సమకూర్చుతూ ఆధ్యాత్మికముగా ఆలోచనాత్మకముగా మూర్ఖునికి సవాలుతో సోదరులని ప్రేమతో ఎన్నో మాటలు చెప్పి ఎందరినో బలపరిచి ఎందరినో దేవునిలోకి నడిపిస్తున్న మా ప్రియమైన అన్నయ్యకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇంకనూ దేవుని పనిలో ఉండి దేవుని కోసం ఎందరినో మార్చి మీరు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ సంతోష్ కుమార్ గారు.